అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియోలో గురువుగారు చెప్పిన మాటలు వింటే మీరు సమాజంలో ఖచ్చితంగా చాలా తెలివిగా ఉంటారు, చాలా అదృష్టంగా ఉంటారు. మోసగాళ్ళ చేతిలో మోసపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. తరచూ జీవితంలో మోసపోతున్న వాళ్ళు, అలాగే తరచూ కూడా జీవితంలో అన్యాయానికి గురవుతున్న వారు ఈ యొక్క వీడియోని కనుక మీరు చూశారు అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పు అయితే వస్తుంది. అలాగే మీరు చాలా తెలివిగా ఉంటారు. ఇక నుండి ఎవరి చేతిలో ముఖ్యంగా నమ్మక ద్రోహానికి గురి కాకుండా ఉంటారు. మరి ఇది వాస్తవం యథార్థం అండి. ఏదైనా సరే మన యొక్క జీవితం అనేది మారాలి అంటే మనకి కొన్ని మాటలు కానివ్వండి, లేదంటే ఒక స్ఫూర్తిదాయకమైన ఒక కథ కానివ్వండి, లేదంటే పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు కానివ్వండి, చాలా అవసరం. వీటిని మనం ఎప్పుడైతే విని జ్ఞానం కలిగించుకుంటామో ఆ క్షణం నుంచే మనం మోసపోయే అవకాశం అయితే ఉండదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన కథలను అయితే వినాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఈ యొక్క మాటలు చాలా చాలా బాగుంటాయి. అవి ఏంటో చూడండి. రామాపురం అనే ఒక ఊరిలో, ఆ ఊరి యొక్క చివరన ఒక ఆశ్రమం ఉండేది. ఆ యొక్క ఆశ్రమంలో ఒక గురువుగారు లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరికి కూడా శిష్యరికంగా చేర్చుకొని వారికి కొంతకాలం పాటు విద్యను నేర్పి వారిని లోక కళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం వారిని వదిలేస్తూ ఉండేవారు. అంటే విద్య నేర్పి వారిని మరలా విద్య తనంతరం ఆ ఊరికి అప్పజెప్పేవాళ్ళు. మరి ఒకరోజు ఒక దారిలో వెళ్తున్న ఒక తండ్రి తన యొక్క ముగ్గురు కుమారుల్ని ఈ యొక్క గురువుగారి వద్ద, అంటే అతనికి ఉన్న కొడుకులు ముగ్గురిని కూడా ఈ యొక్క గురువుగారి గురించి తెలుసుకొని, ఈయన శిష్యరికంలో అయితే తన పిల్లలు చాలా తెలివిగా ఉంటారు, మంచి విద్యలు వస్తాయి, ముఖ్యంగా సమాజంలో ప్రస్తుత సమాజంలో ఎవరితో ఎలా ఉండాలో ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఆ యొక్క గురువుగారి పాదాలకు నమస్కారం చేసి తన యొక్క ముగ్గురు పిల్లల్ని గురువుగారికి అప్పజెప్పడం జరిగింది. గురువుగారు, ఈ యొక్క బిడ్డలని మీరు విద్యను నేర్పి అలాగే సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఎవరు ఎలాంటి వారో ఇవన్నీ కూడా మీరు చెప్పాలి అని ఆ యొక్క పిల్లల్ని ముగ్గురిని వదిలిపెట్టడం జరిగింది. మరి వారు ఆ గురువుగారి పైన పాదాల పైన పడి, గురువుగారు మాకు విద్య నేర్పండి, మీరు ఎలాంటి విద్యను నేర్పినా కూడా మేము చక్కగా స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. గురువుగారు అయితే ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకొని వారికి చక్కగా విద్య అనేది నేర్పడం జరిగింది. మరి కొంతకాలం గడిచిపోయింది, విద్యలు వారికి పూర్తిగా బాగా అబ్బినాయి, చాలా బాగా వారు నేర్చుకున్నారు. అలాగే వారి యొక్క తండ్రి గారు కూడా మంచిగా సంతోషించారు. గురువుగారు కూడా వారి యొక్క ప్రతిభ చూసి, అంటే చాలా తక్కువ సమయంలోనే వారి యొక్క విద్యలో అన్నీ కూడా నేర్చుకునేసరికి గురువుగారికి కూడా చాలా చాలా ఆనందం వేసింది. అయితే వారిని సమాజం కోసం, లోక కళ్యాణం కోసం వారిని ఇక ఆ ఆశ్రమం నుంచి బయటికి పంపించే సమయం ఆసన్నమైంది. అప్పుడు గురువుగారు వారిని ఒక మాట అన్నాడు. సమాజం అనేది ఎలా ఉంటుందో మీకు నేను ఒక చిన్న విషయం ద్వారా చెప్తాను. ఇప్పటిదాకా మీరైతే విద్యలు అనేవి అన్నీ కూడా నేర్చుకున్నారు, కానీ ఇక నుంచి సమాజం ఎలా ఉండాలో మీకు చెప్తాను అని చెప్పి ఆ ముగ్గురు ఒక శిష్యులని ఆ మూడు ఒక బకెట్లు తీసుకొని రమ్మని చెప్పాడు. మూడు బకెట్లు, మరి వాళ్ళ ముగ్గురు కూడా మూడు బకెట్లు తీసుకొచ్చారు. అలాగే ఆ మూడు బకెట్ల నిండా నీళ్లు పోయమని చెప్పాడు. అలాగే మూడు బకెట్ల నిండా వాళ్ళు నీళ్ళు అయితే పోశారు. తర్వాత ఆ ముగ్గురిని పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క బొమ్మ, అంటే మొదటి వ్యక్తిని, మొదటి శిష్యుణ్ణి, నువ్వు ఒక మట్టితో తయారు చేసిన బొమ్మ తీసుకొని రా అని చెప్పాడు. అలాగే రెండవ యొక్క శిష్యుణ్ణి పిలిచి, నువ్వు గాజు సీసాతో తయారు చేసిన బొమ్మ తీసుకొని రా అని చెప్పడం జరిగింది. అలాగే మూడవ శిష్యుడికి ఒక పంచదార బొమ్మ, అంటే తీపితో చేసిన పంచదార బొమ్మని తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అలాగే ఆ ముగ్గురు కూడా వెళ్ళి గురుగారు ఆజ్ఞ ప్రకారంగా మొదటి వ్యక్తి మట్టి బొమ్మ, రెండవ వ్యక్తి ఆ గాజు సీసాతో చేసిన బొమ్మ, మూడవ వ్యక్తి పంచదార బొమ్మ, ఈ మూడు యొక్క బొమ్మలను కూడా వారు తీసుకొని రావడం జరిగింది. ఆ యొక్క మూడు బొమ్మల్ని మూడు బకెట్లో గురుగారు వేయమన్నాడు. వెంటనే వారు మూడు బొమ్మల్ని మూడు యొక్క బకెట్లలో వేశాడు. ఇప్పుడు కొంతసేపు ఆగిన తర్వాత
అంటే ఒక 2 గంటల తర్వాత గురుగారి వారిని పిలిచి ఒకసారి మొదటి వ్యక్తిని పిలిచి ఆయొక్క ఆ మొదటి బకెట్లో ఉన్న ఆ మట్టి బొమ్మని తీయమని చెప్పాడు. మరి శిష్యుడు గురుగారు చెప్పిన వెంటనే ఆయొక్క ఆ బకెట్ చూస్తే బకెట్లో నీళ్ళన్నీ కూడా మురికి మురిగ్గా ఉన్నాయి. మరి చేయబడి చూడగానే ఆ మట్టి బొమ్మ కనపడలేదు. అంటే గురుగారు ఏం చెప్పారంటే నువ్వు వేసిన ఈ మట్టి బొమ్మ అనేది ఆ నీళ్ళల్లో కరిగిపోయింది. అంటే ఇప్పటిదాకా త్రాగడానికి మంచిగా ఉన్న నీళ్ళు మురికితో నల్లగా పనికి రాకుండా పోయాయి. అంటే నువ్వు వేసిన బొమ్మ ఆ యొక్క నీళ్ళలో కరిగిపోయింది. ఇలాగే సమాజంలో కొందరు వ్యక్తులు ఉంటారు, వారు ఈ మట్టి బొమ్మలాగా ఆ మంచి నీళ్ళల్లో చేరి, అంటే నీళ్ళు అంటే సమాజం, ఆ బకెట్లో ఉన్న నీళ్ళు సమాజం, ఈ యొక్క బొమ్మలు మనుషులు. ఈ మురికి మనిషి అంటే ఈ బొమ్మ మట్టి బొమ్మ ఉన్న మనిషి సమాజం అనే బకెట్లో ఉన్న మంచి నీళ్ళలో చేరి ఇతను తనకున్న మట్టి మురికినంతా సమాజానికి అంటించి ఆ నీళ్లు పనికి రాకుండా చేశాడు. అంటే తాగడానికి పనికి రాకుండా, అంటే సమాజాన్ని కూడా పనికి రాకుండా చేశాడు అని చెప్పడం జరిగింది. ఇక రెండో వ్యక్తిని, రెండో బకెట్లో ఉన్న ఆ గాజు యొక్క సీసాని, బొమ్మని తీయమంటం జరిగింది. మరి వెంటనే ఆ వ్యక్తి చూడగానే లోపల గాజు బొమ్మ అనేది అలాగే ఉంది. దాన్ని తీసి గురుగారికి చూపించాడు. మరి ఈ గాజు బొమ్మకి ఆ నీళ్లు అనేవి అలాగే ఉన్నాయి, నీళ్లు మంచినీళ్ళు మంచినీళ్ళలాగే ఉన్నాయి, గాజు బొమ్మలాగే ఉంది. అప్పుడు గురుగారు ఇలా అన్నాడు, చూడు కొంతమంది వ్యక్తులు ఈ యొక్క గాజు బొమ్మలాగానే సమాజంలో ఉంటారు, కానీ సమాజంతో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఆ సమాజం అనే నీళ్ళల్లో ఈ యొక్క గాజు బొమ్మ ఇలాంటి మనుషులు చేరినా కూడా అంటి ముట్టినట్టు ఉండి వేరే పని వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. వీళ్ళ యొక్క కుటుంబం వీళ్ళదే, వీళ్ళ ప్రపంచం వీళ్ళదే, కానీ సమాజం కోసం ఏమీ పని చేయరు, సమాజంతో పని లేకుండానే జీవిస్తూ ఉంటారు అని ఈ యొక్క గాజు బొమ్మని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక మూడో వ్యక్తిని పంచదార బొమ్మ, మరి ఈ పంచదార బొమ్మని తీయమంటం జరిగింది. మరి మూడవ శిష్యుడు వెంటనే ఆ యొక్క నీళ్ళల్లో చేయిబెట్టి చూడగానే ఎక్కడ బొమ్మ కనబడలేదు, నీళ్ళన్నీ అలాగే ఉన్నాయి, ఎప్పటి నీళ్ళలాగానే అలాగే ఉన్నాయి. వెంటనే ఆ గురుగారు కనపడలేదని చెప్పడంతోనే గురుగారు ఇలా అన్నాడు, మరి కొంతమంది వ్యక్తులు సమాజంలో ఈ పంచదార బొమ్మ వలె ఉంటారు, వీళ్ళు తీపిగా ఉంటారు, వీళ్ళు ఏంటంటే సమాజం కోసం, అంటే సమాజంలో చేరి తను కరిగిపోతూ, తను ఈ పంచదార బొమ్మ వలె కరిగిపోతూ సమాజానికి మంచి తీపునిస్తాడు అని చెప్పి ఆ యొక్క తీపి పంచదార కరిగిన నీళ్ళని ముగ్గురు శిష్యుల నోళ్ళల్లో పోయటం జరిగింది. ముగ్గురు కూడా చాలా తీయగా ఉన్నాయి గురుగారు అని చెప్పడం జరిగింది. ఈ తీపి మాదిరిగానే సమాజానికి తాను కరిగిపోతూ తీపిని అందిస్తాడు, ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా గురుగారు మూడు బొమ్మల్ని, మట్టి బొమ్మ, గాజు బొమ్మ, పంచదార బొమ్మ, ఈ మూడు బొమ్మల మాదిరిగానే సమాజంలో ముగ్గురు వ్యక్తులైతే ఉంటారు, అంటే మూడు రకాలుగా వ్యక్తులైతే ఉంటారు. కొంతమంది వీళ్ళు చెడిపోతూ వీళ్ళతో పాటు సమాజంలో కొందరు వ్యక్తుల్ని కూడా చెడగొడతారు. కొంతమంది వ్యక్తులు గాజు బొమ్మ మాదిరిగానే తాను సమాజంలో ఉన్నా కూడా సమాజానికి ఎలాంటి హాని చేయరు, ఎలాంటి మేలు అయితే చేయరు, అంటే మంచి చెడులు రెండు కూడా చేయరు, వీరు వారితో అసలు కలిసి ఉండరు. ఇక కొంతమంది వ్యక్తులు ఉంటారు పంచదార బొమ్మలాగా, వీరు కరిగిపోతూ వీరి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ వీరి యొక్క శ్రమని, వీరి యొక్క ప్రేమని సమాజ బాగు కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పంచదార బొమ్మలే కరిగిపోతూ సమాజానికి మేలు చేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మూడు రకాల వ్యక్తులతో మీరు సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరైతే పంచదార బొమ్మ గల సమాజంలో ఉన్న వ్యక్తులతో మాత్రమే మీరు కలిసి జీవించాలి. గాజు సీసా బొమ్మ అలాగే ఈ యొక్క మట్టి బొమ్మ వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండాలని చెప్పి గురుగారు శిష్యులకు చెప్పడం జరిగింది. వెంటనే శిష్యులు జ్ఞానోదయమై గురుగారి యొక్క కాలం మీద అప్పటి నమస్కారం చేసి, గురుగారు మీరు చెప్పినట్టుగానే మేము ఈ క్షణం నుంచి పంచదార బొమ్మ లాంటి మనుషులతోనే మేము సహవాసం చేసి
ఈ యొక్క సమాజానికి మేలు చేస్తాము, అలాగే మీకు కూడా మంచి పేరు తీసుకొస్తాము, మళ్ళీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తామని వారైతే ప్రమాణం చేయడం జరిగింది. మరి చూశారు కదా ఈ యొక్క కథ ఎంత బాగుందో. మనం కనుక ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని సమాజంలో గుర్తించి నడుచుకుంటూ ఉన్నట్లయితే మనం కూడా మోసపోయే అవకాశం అయితే ఉండదు, మనం కూడా నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో బాధ్యతగా మెలగాలి, అలాగే గుర్తించి మరే సాబాసాలు చేయాలి. ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.